దుబాయ్లో ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతులు, బాగా సంపాదిస్తుంటారు, చాలా హ్యాపీగా ఉంటారని మీరు అనుకుంటారు కావచ్చు. కానీ దుబాయ్ గురించి మేము చెప్పే విషయాలు వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యంలే, స్టార్ట్ అవర్ వీడియో. దుబాయ్ గురించి చెప్పుకోవాలంటే దుబాయ్ జైళ్ల గురించి, అక్కడి స్త్రీలను చూసే విధానం గురించి ముందుగా మాట్లాడుకోవాలి. లోకల్గా ఉన్నవాళ్లే కాదు, ప్రపంచ నలుమూలల నుంచి పనుల కోసం దుబాయ్కి వెళ్లే వాళ్ళు చాలామంది ఉంటారు. ఉపాధి కల్పనకు ఇదొక చక్కని ప్రాంతంగా పేరుంది. కానీ పనుల కోసం వెళ్లే వాళ్ళలో చాలామంది ఏదో ఒక తప్పు చేసి జైలు పాలవుతూ ఉంటారు. అయితే జైలు పాలయ్యేది కేవలం పురుషులే కాదు, మహిళల సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇక ఈ జైళ్లలో ఖైదీల పట్ల వివరించే తీరుపై వచ్చే వార్తలు వింటే చాలు, సామాన్యుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఇప్పుడు దుబాయ్లోని ఆల్ అబీర్లో ఉన్న మహిళా జైలు గురించి తెలుసుకుందాం. అక్కడ అనేక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఓపెన్ కాన్సెప్ట్ను దృష్టిలో ఉంచుకొని ఈ జైలును నిర్మించారు. జైలు చుట్టూ ఎత్తైన తెల్లటి గోడలతో వాచ్ టవర్లు నిర్మించారు. మహిళా ఖైదీలు ఇక్కడ హాయిగా తిరుగుతూ ఒకరితో ఒకరు మాట్లాడుకునే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఇక్కడి బ్యారెక్స్ కి ఎలాంటి తాళాలు వేయరు. ఈ మహిళా జైళ్లలో పురుషుల ఖైదీల కోసం కూడా ఒక ప్రత్యేక విభాగం ఉంది. అలాగే మైనర్ల కోసం స్పెషల్ డిపార్ట్మెంట్ ని కూడా ఏర్పాటు చేశారు. ఇక మహిళా ఖైదీలు తమ పిల్లలతో ఆడుకోవడానికి, అలాగే జైల్లో ఉండే షాప్స్ కు వెళ్లి షాపింగ్ చేసుకునే సౌకర్యాన్ని కూడా కల్పించారు. అలాగే ఈ జైళ్లలో ఖురాన్ క్లాస్, క్రాఫ్ట్ క్లాసెస్ కూడా నిర్వహిస్తారు. డెంటల్ క్లినిక్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఖైదీల పిల్లల కోసం ప్రశాంతంగా ఆడుకోవడానికి ఒక ప్లే ఏరియాను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఆల్ అబీర్ మహిళా జైల్లో దాదాపు 400 మంది ఖైదీలు ఉన్నారు. ఇందులో ఎక్కువగా రష్యా, ఇరాన్, శ్రీలంక, పాకిస్తాన్, భారత్ వంటి దేశాలకు చెందిన విదేశీ మహిళలే కనిపిస్తారు. ఇక ఈ జైల్లోని మహిళా ఖైదీలు సల్వార్ కుర్తను ధరిస్తారు. అది కూడా గులాబీ రంగుతో ఉన్న వదులుగా ఉండే జైలు యూనిఫామ్ అన్నమాట. ఈ యూనిఫామ్తో పాటు వాళ్ళు తమ తలను, ముఖాన్ని కప్పుకునేలా ఒక క్లాత్ కూడా ఇస్తారు. ఇకపోతే ఖైదీల కుర్తాలకు కుడివైపున రంగురంగుల గీతలు కనిపిస్తాయి. అంటే ఒక్కో రంగు వారి శిక్షాకాలాన్ని సూచించేందుకు గుర్తుగా ఏర్పాటు చేశారన్నమాట. ఉదాహరణకు ఎరుపుచార ఉంటే గనక ఆ ఖైదీ 7 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడ్డ ఖైదీ అని తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ జైల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు గ్రీన్ కలర్ యూనిఫామ్ వేసుకుంటారు. ఇక్కడి ఉద్యోగులంతా కూడా ఖైదీలతో మర్యాద పూర్వకంగా వ్యవహరిస్తారు. అయితే ఇదంతా పైకి కనిపించే అందమైన విషయాలు. కానీ జైల్లో ఉన్న ఖైదీల అనుభవాలు తెలుసుకున్నప్పుడే అసలు విషయాలు బయటికి వస్తాయి. అయితే టూరిస్టులుగా కొంతమంది, పని వెతుక్కుంటూ కొంతమంది దుబాయ్కి వస్తూ వెళ్తూ ఉంటారు. ఇక్కడ చాలా చిన్న చిన్న నేరాలకు కూడా జైలు పాలవుతూ ఉంటారు. అలా చిన్న విషయానికే జైలు పాలైన ఒక మహిళ తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పింది. ఇంగ్లాండ్కు చెందిన షార్లెట్ ఆడామ్ చెప్పిన వివరాల ప్రకారం ఓ రెస్టారెంట్లో తనతో పనిచేసే ఒక అబ్బాయి చెంపపై ముద్దు పెట్టుకున్న కారణంగా ఆమె 23 రోజుల పాటు దుబాయ్ జైల్లో గడపాల్సి వచ్చిందట. ఆమె శిక్షాకాలం పూర్తయి జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత షార్లెట్ లోపల జరిగిన ఎన్నో విషయాల గురించి చెప్పింది. జైల్లో ఉన్న మహిళా ఖైదీలందరూ 6:30 ఖచ్చితంగా నిద్ర లేవాల్సిందేనట. అలాగే 10:30 ఎవరి బ్యారేజ్ లోకి వాళ్ళు వెళ్లిపోవాల్సిందే. ఆ టైంకి తలుపులు మూసేసి లైట్లు ఆఫ్ చేస్తారని, ఇక ఆ సమయంలో ఒకరికొకరు మాట్లాడుకోవడానికి వీలుండదని చెప్పింది. అలాగే జైల్లో ఖైదీలు ఓపెన్ గా ఎలాంటి విషయాలు కూడా మాట్లాడకూడదట. ఒకవేళ అలా మాట్లాడితే గనక వాళ్లకు జైలు అధికారులు వచ్చి వార్నింగ్ కూడా ఇస్తారట. అలాగే జైల్లో అందించే టిఫిన్ కానీ లంచ్ కానీ చాలా తక్కువగా ఇస్తారని చెప్పింది. దుబాయ్ జైల్లో ఆధునిక సౌకర్యాలు ఉన్నప్పటికీ ఎవరిని సరిగ్గా ట్రీట్ చేయరట. చూసారా, లోన లొటారం పైన పటారం అన్నమాట. దుబాయ్ కొంతమందికి స్వర్గం అయితే చాలామందికి నరకం లాంటిది. ఎందుకంటే తప్పుడు కారణాలతో జైల్లో పెట్టచ్చని, చిత్రహింసలు గురిచేసి కొట్టి చంపినా ఎవ్వరూ అడగరని చాలామంది బాధితులు చెప్తున్నారు. ఇలాంటి 2 కేసులు ఇక్కడ బాగా ఫేమస్ అయ్యాయి. వీటిలో మొదటిది కార్ల్ విలియమ్సన్ కేసు. 2012 కార్ల్ విలియమ్సన్ అనే వ్యక్తి కారులో గంజాయి ప్యాకెట్లు ఉన్న ఒక కార్ బ్యాగ్ దొరికిందన్న ఆరోపణలపై తనను జైల్లో పెట్టారని కార్లు చెప్పారు. ఎవరు తీసుకువచ్చి తన కారులో పెట్టారని, దాని గురించి తనకు ఏమి తెలియదని చెప్తున్నా కూడా అక్కడి వాళ్ళు వినలేదట. రక్తం వచ్చేలా దారుణంగా కొట్టారట. అలాగే తన బాడీ పార్ట్స్కి కరెంట్ షాక్ కూడా ఇచ్చారని చెప్పాడు. అలాగే ఒక ఆఫీసర్ అయితే తనపై అత్యాచారం కూడా చేయబోయాడని చెప్పాడు.
ఈ నగరంలో ఇప్పటికీ చాలా మంది నిరక్షరాశులు, పేదలే ఉన్నారు. దుబాయ్లో వర్కర్లను ఎలా పరిగణిస్తారో మీకు తెలుసా? భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా వంటి దేశాల నుండి లక్షలాది మంది కార్మికులు ఇక్కడికొచ్చి పని చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్లకు కనీసం ఉండడానికి కాస్త చోటు కానీ కనీస సౌకర్యాలు కానీ ఏమీ ఉండవట. అక్కడ కార్మికులను బానిసలుగా చూస్తారట. కార్మిక చట్టం అయితే అక్కడ ఎంత వెతికినా కనిపించదు. అక్కడ యజమాని ఎంత చెంపితే అంత. మాట వింటేనే చేసిన పనికి డబ్బులు, లేదంటే వచ్చే వేతనాల్లో కోతలు వేస్తారట. దుబాయ్లో పనిచేయడానికి వెళ్లాలంటే వర్క్ వీసా అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. దాని ఫీజు 1 లక్ష పైనే ఉంటుంది. కుటుంబాలని పోషించుకోవడం కోసం దుబాయ్కి వెళ్లే పేద కార్మికులు ఎంతో మంది ఉన్నారు. ఈ వర్క్ వీసా తీసుకోవడానికి అప్పులు చేసి మరీ వడ్డీ వ్యాపారుల చేతుల్లో దోపిడీకి గురవుతూ ఉంటారు. ఇకపోతే దుబాయ్లో అప్పులు చేయడం పెద్ద నేరం. అలా అప్పు తీసుకుంటే కనీసం 6 నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. దుబాయ్ని వదిలి వెళ్లాలంటే మాత్రం ఖచ్చితంగా తీసుకున్న అప్పు చెల్లించాల్సిందే, లేదంటే జైల్లో పెట్టేస్తారు. అప్పుడిక వెనక్కి రావడానికి చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండని పరిస్థితి వచ్చేస్తుంది. పాస్పోర్ట్ లాగేసుకుంటారు. దుబాయ్లో కార్మికుల పాస్పోర్ట్లను ఎంతో మంది యజమానులు లాగేసుకుని వాళ్లను ఇబ్బందులకు గురి చేసిన ఎన్నో సంఘటనలున్నాయి. అలా పాస్పోర్ట్ లాగేసుకుని వాళ్లను బ్లాక్ మెయిల్ చేస్తూ వాళ్ళు సంపాదించుకున్న కొంచెం డబ్బును కూడా దోచేసుకుంటారు. అలా వలస కార్మికులు తిరిగి స్వదేశానికి రాలేక దుబాయ్లో బతకలేక పాపం చాలా కష్టాలు పడుతూ ఉంటారు. ఇక దుబాయ్ కోర్టులో కూడా చాలా వివక్ష చూపిస్తూ ఉంటారు. దుబాయ్లో శాంతి భద్రతల గురించి కానీ అవినీతిని ప్రశ్నించే వాళ్లకు సాధారణంగా న్యాయం జరగదు. ఇక దుబాయ్లో చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద పెద్ద ప్రమాదాలు తెచ్చిపెడతాయి. దుబాయ్కి వచ్చే విదేశీ మహిళలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు మహిళలు మద్యం సేవిస్తూ కానీ లేదంటే రకరకాల డ్రెస్సుల్లో ఫొటోస్ దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే గనక వాళ్లపై దుబాయ్ లా ప్రకారం కేసు నమోదవుతుంది. ఒక్కోసారి జరిమానాతో సరిపోతుంది, ఇంకొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా అనుభవించాల్సి వస్తుంది. ఇక్కడ బాగా డబ్బున్న వాళ్ళు డబ్బిచ్చి మరీ అమ్మాయిలను వస్తువులు కొన్నట్టు కొనుక్కెళ్తారు. అందుకే కిర్గిస్తాన్ నుండి అమ్మాయిలను ప్రత్యేకంగా దుబాయ్కి తీసుకొస్తారట. మరి చూసారా, దుబాయ్ పైపై మెరుపుల వెనక హృదయ విదాకరమైన చీకటి సామ్రాజ్యం కూడా ఉందన్న విషయం మీకు ఈపాటికే అర్థమైందనుకుంటా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం.